బెస్ట్ ఓపెన్ ప్లాట్స్ మరియు ఫార్మ్ ల్యాండ్స్ కొరకు సంప్రదించండి ఎస్క్వైర్ ఎస్ ఇన్ఫ్రాకాన్. ప్రియమైన ప్రేక్షకులకు నమస్కారం. మేమిచ్చట కుశలం, మీరచ్చట కుశలమేనని ఆశిస్తున్నాం. ముందుగా మీకు జాతీయ తపాలా దినోత్సవ శుభాకాంక్షలు. తపాలా శాఖ అంటే తెలుసుగా, పోస్టల్ డిపార్ట్మెంట్. ఇప్పుడంటే ఫోన్ కంప్యూటర్లు వచ్చేసాయి, చాలామందికి ఉత్తరం కనుమరుగైపోయింది. కానీ ఫోన్ కంప్యూటర్లు రాకముందు ఈ ఉత్తరాలకు ఉన్న క్రేజే వేరు. ఇప్పుడు లేఖలో ఏముంది అనుకుంటాం, కానీ అప్పట్లో లేఖలోనే లోకమంతా ఉండేది. ఎంత దూరాన ఉన్నా మన వారిని పలకరించాలంటే ఇప్పుడు ఒక్క సెకండ్ చాలు, కానీ అప్పుడో గంటలు, రోజులు, నెలల తరబడి వేచి చూడాల్సి ఉండేది. మనసులో మాట కాగితంపై పెట్టి దానిని జాగ్రత్తగా తీసుకెళ్ళి పోస్ట్ డబ్బాలో వేసేవాళ్ళం. అది మరునాటికెప్పుడో మన వారికి చేరేది. ఉత్తరాలు లేటైనా మనసులు దగ్గరగా ఉండేవి. కష్టం లేకుండా దక్కేదానిలో మజా ఏముంది చెప్పండి. ఇప్పుడు ఎంత టెక్నాలజీ ఉన్నా ఎదురుచూపుల్లో ఉండే ప్రేమ టక్కున పంపే ఓ చిన్న మెసేజ్లో కనిపిస్తోందా? లేనేలేదు. అప్పుడు దూరాన ఉన్న మనుషుల మనసులను చేరువ చేయటంలో తపాలా శాఖ పాత్ర ఘనమైనది. ఇకపోతే నేడు జాతీయ తపాలా దినోత్సవం. ఒక మనిషి మరొకరికి తమ సమాచారాన్ని తెలియజేసేందుకు ఉత్తరాలను రాసుకునేవారు. అందుకే ప్రపంచంలో ఎక్కడికైనా మారుమూల ప్రాంతాలకు సైతం ఈ ఉత్తరం వెళ్లే సౌకర్యం కల్పించింది మన దేశ తపాలా వ్యవస్థ. మొట్టమొదట 18వ శతాబ్దంలో ఈ వ్యవస్థను ప్రారంభించారు. 1776లో బ్రిటిష్ అధికారి లార్డ్ క్లైవ్ తపాలా వ్యవస్థను ఏర్పాటు చేశారు. 1774లో వారన్ హేస్టింగ్స్ కలకత్తా ఆఫీసును ప్రారంభించగా, ఆ తర్వాత 1786లో మద్రాస్ జనరల్ పోస్ట్ ఆఫీస్ను, 1793లో బొంబాయి జనరల్ పోస్ట్ ఆఫీసులను ఏర్పాటు చేశారు. స్వాతంత్రం వచ్చినప్పుడు దేశంలో 23,344 తపాలా కార్యాలయాలు ఉండేవి. ప్రపంచంలోనే అతిపెద్ద తపాలా వ్యవస్థ ఉన్న దేశంగా మన దేశం రికార్డు సాధించింది. మారుమూల ప్రాంతాలకు సైతం ఉత్తరం వెళ్లే విధంగా పోస్టల్ శాఖ తన సేవలను 1854లో ప్రారంభించింది. స్విట్జర్లాండ్లోని బెర్న్లో 1874లో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అక్టోబర్ 9 ఏర్పడింది. దీనికి గుర్తుగా ఐక్యరాజ్య సమితి చేపట్టిన తీర్మానాన్ని అనుసరించి ప్రతి సంవత్సరం 9వ తేదీన అంతర్జాతీయ తపాలా దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ ఉత్తరాల కాలం మళ్ళీ రాకపోయినా అప్పుడప్పుడు మన వారికి ఉత్తరాలు రాసి పంపుకుందాం. ఉత్తరంలో ఉన్న మాధుర్యాన్ని రాబోయే తరాలకు చాటి చెబుదాం. ఇక సెలవు మరి, ఇట్లు ప్రేమతో మీ సువర్ణ మీడియా జూబ్లీహిల్స్. Thank you.